మరి దేవుడి దయ వల్ల మీ పాలన రామరాజ్య పాలన, ఒక మంచి మనసు ఉన్నటువంటి పాలన కాబట్టి ప్రకృతి కోడంను మనకి కనికరించి ఏ రకమైనటువంటి గత ప్రభుత్వాల్లో ఏడాదికి ఒక తుఫాను వచ్చేది, ఏదో ఒక వైపరీత్యం వచ్చేది, దాంతో నచ్చపోయే వాళ్ళం. మీరున్న మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రకృతి కోడంను మనకి సహకరించి ఏ రకమైనటువంటి పంట నష్టాలు లేకుండా మా రైతులు మందరం కోడంను ఈ పంటలు అమ్ముకొని సంతోషంగా రైతు కుటుంబాలు ఉన్నాయి. కూలి పని చేసుకున్నటువంటి నిరుపేద రైతులు సార్, మీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాల్లో విత్తనాలు సేకరించుకోవాలంటే ఎక్కడెక్కడో రైతుల దగ్గరకు పోయి, భూస్వాముల దగ్గరకు పోయి, అధిక వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకొని పుస్తలు అమ్ముకొని విత్తనాలు సేకరించుకున్న దినాలు ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితి లేకోకుండా మా కష్టాలను మీరు గుర్తించి సార్, ముందుగానే విత్తన సేకరణ కోసడానికి ముందుగానే మాకు ఈ రోజు పడుతున్నాయంటే సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం కల్పించినటువంటి అవకాశం కల్పించినారు సార్, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా భయం, ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి అన్నా ఎవరిస్తారు ఇలా అడగటానికి మొకమాటం. చాలా మా గిరిజన రైతులు బాగా వెనుకబడి ఉన్న రైతులు అన్నయ్య, అప్పు తెచ్చుకొని కష్టాలు పడి వ్యవసాయం చేయటం కన్నా మీరు ఇచ్చే రైతు భరోసాతో వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం కల్పించారన్నయ్య, చాలా హ్యాపీ. సరైన టైంలో విత్తనాలు కొనుక్కుంటున్నాము, అలాగే ఎరువులయ్యి కొనుక్కుంటున్నాము, కూలీల ఖర్చులయ్యి పెట్టుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉంది. రెండు ఎకరాల పౌరు రైతునండి, నాకు వ్యవసాయం చేయాలంటే అప్పులు సహకారుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అప్పు తీరక, పంటలు పండించి అప్పు తీరక ఏం చేయలేదు తెలిసింది కదండి. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు రైతు భరోసా కౌలు రైతు కూడా వేసారండి, వేసింది మాకు పంటక పండించుకోవడానికి ఉపయోగపడ్డదండి. పండించుకున్నాక మళ్ళీ మాకు దారవాళ్ళు పండియండి, పండాక ఇప్పుడు మాకు కోత ఎలా కోయించాలి కరోనా గురించి అని చెప్పి టెన్షన్ పడితే మాకు మిషన్లు కూడా తక్కువ రేటుకి దింపించి మాకు 2200 కోతలు పోసి మాకు ఏర్పాటు చేశారు సార్. ఆ ధాన్యాలు మళ్ళీ అమ్ముకున్న టెన్షన్ అంటే మళ్ళీ మాకు ప్రభుత్వం వారే మాకు లెటర్ ఇచ్చి ఆ ప్రభుత్వం వారే మాకు కళ్ళలోకి వచ్చి ధాన్యం కొన్నారు సార్. ఆ ధాన్యం కొని గిట్టుబడి ధరకు ఇచ్చిందండి మాకు. మాకు ఆ ధాన్యం కొన్నాక మళ్ళీ ఇప్పుడు ఈ మాకు మళ్ళీ రైతు భరోసా ఇస్తారని మాకు ఎలా చెప్పారు సార్ వేస్తామని. రైతు భరోసా మళ్ళీ ఇత్తనాలు కొనుక్కోనాక మళ్ళీ దమ్ము చేయించుకోవడానికి కదా మాకు అన్ని ఉపయోగపడతాయండి. ఈ డబ్బులు ఆ డబ్బులు మేము అప్పులకి వెళ్ళక్కలేమని మేము వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మళ్ళీ మళ్ళీ మీ రుణం ఎప్పుడు తీసుకోలేము సార్. మేము రైతులు, మీరు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్, మా రైతుల తరఫున నా తరఫునని. అప్పులు చేసుకొని ఇత్తనాలు ఎరువులు కొనుక్కునేవారు, ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా రావడం వలన చాలా ఉపయోగం పడింది, విత్తనాలు ఎరువులకి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా మీ ప్రభుత్వం వచ్చిన కానించి చాలా మాకు అనుకూలంగా ఉంది. మా వారికి వాహనం ఉంది, వాహనం ద్వారా 10,000 రూపాయలు వచ్చాయి. రోడ్ ట్యాక్సీకి ఉపయోగించుకున్నాం, సంవత్సరానికి ఒకసారి రోడ్ ట్యాక్సీ కట్టాలి కదా, దానికి ఉపయోగించుకున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.